ఒక మతపరంగా నడపకూడదు అనేది సెక్యులరిజం అర్థం. మరి ఈరోజు మీరు ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల ఆకాంక్ష, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధు ఆకాంక్ష రామ మందిర నిర్మాణం. సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది కదా, రఘునందన్ రావు గారో భారత ప్రభుత్వమో నరేంద్ర మోడీ గారో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా. 500 సంవత్సరాల పోరాటం తరువాత భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిస్తే రామ మందిర నిర్మాణాన్ని హిందూ బంధువులందరూ తమకు తోచినంత డబ్బులు ఇచ్చి కట్టిండ్రు, భారత ప్రభుత్వం కట్టలేదు. మరి ప్రాణ ప్రతిష్టకి మీరు ఎందుకు రావట్లేదు? రానోళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అక్కడ గౌరవించనోళ్ళకి నిన్న నోర్లు ఎందుకు లేస్తున్నాయని అడుగుతున్నా. అంటే అపీజ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్, జస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మైనార్టీల ఓట్లని దండుకునేటందుకు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇంకొకటి కాదు. ఓకే, మీరు కోర్టు జడ్జిమెంట్లను స్వాగతించారు కదా, బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ని స్వాగతించారు కదా, మరి జ్ఞానవాపి కేసులో కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి సర్వే చేయించమని. If you are not inclining towards minorities just for the sake of votes, then you also welcome Gyanavapi Masjid judgment. ఈ దేశంలో అన్ని కోర్టుల జడ్జిమెంట్లని మేము గౌరవిస్తాం, మేము స్వాగతిస్తాం. ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది మేము మాట్లాడాం. వి అబాయిడ్ ద బెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులు. ఏ కోర్టు ఇచ్చినా ఆ తీర్పును మేము గౌరవిస్తాం. మరి మీరు గౌరవించాలనే వద్దా? ముస్లింలకు అనుకూలంగా వచ్చిన కేసు అయితే ఒక జడ్జిమెంటు, లేదా మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు వచ్చినటువంటి జడ్జిమెంట్లను మాత్రమే మీరు వ్యతిరేకిస్తామంటే మీ వక్రబుద్ధిని ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకొకటి జరిగింది, భారతదేశం ఇంకొక మేజర్ ఇష్యూ జరిగింది, రామసేతు. సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో 4-6 రోజు ఆర్గ్యుమెంట్ చేయకపోతే రామసేతును బ్లాస్ట్ చేస్తామని కూర్చుంది అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో. వారి భాగస్వామిగా అప్పుడు ఉన్నటువంటి డిఎంకే ఎన్ని మాటలు మాట్లాడిందో ఈ దేశ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం. అందుకని వీఆర్ నాట్ ఎగ్జాగరేటింగ్. మీరు బిల్కిస్ బానో కేసు గురించి మాట్లాడితే అయోధ్యలో కరసేవకుల పంచాయతీ మాట్లాడదాం, గోద్రా రైలు కేసు గురించి మాట్లాడదాం, ఇంకా మీకు చేతనవుతుందంటే 1947 ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఎవరెవరి మీద ఎక్కడెక్కడ రేపులు జరిగినాయో మాట్లాడుకుందాం. కేటీఆర్ ఢిల్లీ బోత్ దూరే, ఇక జరిగింది ఆదిలాబాద్ లో టేకుల లక్ష్మి అనే ఒక దళిత యువతి మీద జరిగింది, రేప్ కేసే కదా. బిల్కిస్ బానో మీద జరిగింది కూడా రేప్ కేసు అనే మాట్లాడుతున్నారు కదా మీరు. ఢిల్లీ చాలా దూరం ఉంది రామన్న, కవితక గీనే నీ పార్లమెంట్ పక్కనే, నిజామాబాద్ పక్కనే ఉంటుంది ఆదిలాబాద్. టేకులపల్లి లక్ష్మి అనేటువంటి దళిత యువతి మీద రేప్ జరిగి మర్డర్ జరిగితే మీ నోరులు ఎందుకు మూతబడ్డాయి? దళితుల గురించి మాట్లాడరా? తెలంగాణ మహిళల గురించి మాట్లాడరా? తెలంగాణలో మహిళల మీద అన్యాయం జరిగితే మా చెల్లె మాట్లాడేటందుకు నోరు రాదా? అది సెక్యులరిజం కాదా? దళితుల గురించి, హిందువుల గురించి, తెలంగాణ ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాల గురించి నోరు ఇప్పేటందుకు రాని మీ ట్విట్టర్లు, మీ నోర్లు, మీ పేపర్లు ఎందుకు తెరుస్తున్నారు అంటున్నా. ఎవరికి వారసులు ఉందామనుకుంటున్నారు? నేను మళ్ళీ అడుగుతున్నా, రావణాసురునికి, శూర్పనఖలకు వారసులు ఉందామనుకుంటుర్రా? రాముడు నడయాడిన ఈ నేల మీద రామునికి వారసులు ఉందామనుకుంటుర్రా? రాముడు అన్ని మతాలని సమానంగా చూడమని చెప్పిండు, సర్వధర్మ సమభావనతోటి పాలించిండు, అందుకనే అంత గొప్ప దేశ రాజు అయిండు రాముడు. మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక దాంట్లో ఒకటి, ఇంకొక దాంట్లో